రాష్ట్రంలో ఈరోజు ఆరోగ్య విపత్తు తాండవిస్తున్నది. దాన్ని కప్పెట్టుకునేదానికి జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో హడావుడి, సురక్ష పేరుతో పేదలను మాయ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆరోగ్య విపత్తి తాండవిస్తుందంటే, నాసిరకం మద్యం తాగటం వల్ల ఈ జగన్ రెడ్డి 57 నెలల పరిపాలనా కాలంలో 35 లక్షల మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు హాస్పిటళ్ళలో పాలై వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కొందరు. ఆ రకమైన స్తోమత లేని వాళ్ళు 30,000 మంది ఈ నాసిరకం మద్యం వలన వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. నాసిరకం మద్యం వల్ల లక్షల మంది వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుంటే దానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి యొక్క ధనదాహం కాదా? 2 లక్షల కోట్ల విలువైన నాసిరకం మద్యం జగన్ రెడ్డి పరిపాలనలో అమ్మటం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు పేదలు, వాళ్ళ భార్యలు, బిడ్డలు తినాల్సిన సంపాదనని ఈ నాసిరకం మద్యానికి బలిపెట్టడం జరిగింది. ఈ 2 లక్షల కోట్ల నాసిరకం మద్యంలో 1 లక్ష కోట్లు నేరుగా జగన్ రెడ్డి ఆయన ముఠ అవినీతికి బలైపోయింది. ఈ రకంగా 2 లక్షల కోట్ల విలువైన మద్యం పేదల చేత తాగించటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు 35 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిని అందులో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆరోగ్యం చెడిపోయిన వారు దానికోసం వాళ్ళ ఆస్తుల్ని, ప్రాణాలే కాదు ఆస్తులు కూడా పోగొట్టుకోవటం జరిగింది. అట్లాగే వాళ్ళ భార్యాబిడ్డలు తినాల్సిన సంపాదన, పేదల సంపాదన అంతా ఈ నాసిరకం మద్యానికి పోవటం వల్ల వాళ్ళ పిల్లలకు పౌష్టిక ఆహారం కూడా అందించలేక పిల్లల ఆరోగ్యాలు, పిల్లల మరణాలు కూడా పెరగటం జరిగింది. అందువలన నీతి ఆయోగ్ యొక్క ర్యాంకింగ్స్ చూసినట్టయితే ఈ వైద్య ప్రమాణాలలో చంద్రబాబు హయాంలో 2017-18 మధ్య ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది ఆరోగ్య ప్రమాణాలలో. అదే జగన్ రెడ్డి ఈ పరిపాలనా కాలంలో ఆరోగ్య ప్రమాణాలలో 4వ స్థానం నుంచి 10వ స్థానానికి దిగజారటం జరిగింది. అందువల్లనే నువ్వు ఆరోగ్యానికి ఏదో చేశానని సాక్షి పేపర్ నిండా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు సాక్షికి, సాక్షి పత్రికకి ఈరోజు ప్రజాధనాన్ని నువ్వు తరలిస్తూ ఉన్నావు. నువ్వు సాక్షిపత్రికలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అంతా నిజమైతే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్లో, వైద్య ప్రమాణాలకు సంబంధించిన ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎందుకు పడిపోయింది? చంద్రబాబు 4వ స్థానంలో ఆరోగ్య ప్రమాణాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడితే దాన్ని నువ్వు 10వ స్థానానికి ఎందుకు పతనం చేసావు? నీ పేపర్ స్టేట్మెంట్లు ఇదంతా మాయ చేసే, ఇది జగన్ నాటకం కాదా? ఈ పేపర్ ప్రకటనలతోటి ఆరోగ్యాలు బాగుపడతాయా? ఆ పేపర్ ప్రకటనల పేరుతోటి నీ సాక్షికి సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని సాక్షికి తరలించడం తప్ప మరేమీ కాదు. ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి 1,000 కోట్లు ఈరోజు బకాయిలు ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళ యాజమాన్యాలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ యాజమాన్యాలు మీకు ఇదిగో ఇలాంటి లేఖలు, అనేక లేఖలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. నేటికి 1,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించకుండా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పేదలను ఎంతకాలం మాయ చేస్తావు? ఎన్నికల ముందు ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాదా? ఇది పేదలపైన ప్రేమ కాదు, సురక్ష పేరుతో, ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రజల్ని మరోసారి మాయ చేసే కార్యక్రమం, పేదలను మరోసారి మోసం చేసే కార్యక్రమం కాదా? ఈరోజు సీఎంఆర్ఎఫ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు 1,500 కోట్లు ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారు 1,500 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మరి ఏ మెరుగు చేసినట్టు? ఒక తట్టు 1,000 కోట్లు నువ్వు అక్కడ బకాయిలు పెట్టావు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
చంద్రబాబు 1500 కోట్లు ఖర్చు పెడితే నువ్వు దాన్ని 500 కోట్లకి నువ్వు తగ్గించావు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక 500 కోట్లు దాన్ని దారి మళ్ళించేశావు. ఈ రకంగా నువ్వు వైద్య రంగాన్ని అనేక రకాల దెబ్బతీసావు. కరోనా హయాంలో నువ్వు ఆక్సిజన్ కూడా సరఫరా చేయనందున దాదాపు 50,000 మంది ప్రాణాలు కరోనా సమయంలో కోల్పోయారు. ఆ రోజు నువ్వు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నువ్వు ఆ రోజు వైద్య ప్రమాణాలలో చాలా దిగజార్చేసావు. కరోనా సమయంలో మాస్క్ ఇవ్వలేదని అడిగిన డాక్టర్ని విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారి ప్రాణాలు పరోక్షంగా పోవటానికి మీరు కారణం అయ్యారు. ఈ రకంగా ఆరోగ్యశ్రీ మొత్తం ఒక కరోనా సమయంలో నువ్వు ప్రమాణాలలో ఫెయిల్ అయినావు. అట్లా అదే కాకుండా డ్రగ్స్ ఈరోజు ఈ మత్తు పదార్థాల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈరోజు ఈ మత్తు వ్యవహారాల్లో చేస్తుంటే నిన్నే మీకు చూసాం, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కుమారుడే హైదరాబాద్లో ఈ డ్రగ్స్ దాంట్లో పట్టుబడ్డారు. అంతకుముందు కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు గుజరాత్ నుంచి డ్రగ్స్ తెస్తూ ఉంటే విజయవాడ అడ్రస్ తోటి డ్రగ్స్ తెస్తూ ఉంటే 21,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ పట్టుబడ్డారు. ఈ రకంగా యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్లో ఈ మత్తుకు బానిసలను చేసి గంజాయి అట్లాగే డ్రగ్స్ వీటికన్నీ మత్తు పదార్థాలకి యువతను బానిసలు చేయటం వలన దీనివల్ల యువత యొక్క ఆత్మహత్యలు కూడా పెరిగాయి. జగన్ రెడ్డి పరిపాలనా కాలంలో 1745 మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు లేక ఈ మత్తు పదార్థాలకి బానిసలుగా వాళ్ళని మీరు తయారు చేసి వాళ్ళ ప్రాణాలను కూడా యువతని మీరు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కావచ్చు డ్రగ్స్ వల్ల యువత ప్రాణాలు 100 కొలది ప్రాణాలు పోవటం కావచ్చు, ఈరోజు మద్యం వలన 30,000 మంది ప్రాణాలు పోవటం కావచ్చు, పిల్లల్లో పోషకాహార లోపం కావచ్చు, నీతి ఆయోగ్ వారి యొక్క వైద్య ప్రమాణాల ప్రకారం 4వ స్థానంలో చంద్రబాబు హయాంలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు 10వ స్థానానికి పడగొట్టడం కారణం కావచ్చు. దీనంతటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు ఉంది. దాన్ని కప్పెట్టుకోవటానికే ఈ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మాయ చేయటం కోసమే ఆరోగ్యశ్రీ పేరుతోటి అదే రకంగా సురక్ష పేరుతోటి ఒక జగన్ నాటకం. ఇది ఒక మాయ తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా చేయాల్సిన పనేంటి? ఈరోజు ఈ నాసిరకం మద్యాన్ని ఇతను వెంటనే దాన్ని నిషేధించాలి. అదే రకంగా పేదల ఆరోగ్యం పైన ఇతనికి చిత్తశుద్ధి ఉంటే నెట్వర్క్ హాస్పిటల్కు ఉండే 1000 కోట్లు బకాయిలు వెంటనే అతను విడుదల చేయాలి. ఇతను నిజంగా పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కుంభకోణాలకి మందుల కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళకి అట్లాగే ఈరోజు కూడా పత్రికల్లో వచ్చింది ఆఖరికి వాళ్ళ క్యాన్సర్ పేషెంట్లను కూడా ఈరోజు మాయ చేస్తూ కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళు ఆరోగ్యశ్రీ కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళు దీంట్లో కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళు అదే రకంగా ఈరోజు ఈ వెహికల్స్ కొనటంలో కూడా కుంభకోణాలకి పాల్పడ్డారు. వీళ్ళందరిపైన కూడా ఈరోజు ఆయన చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ అట్లాగే దానికి కావాల్సిన పుష్కలంగా నిధులు విడుదల చేయాలి. ఇవన్నీ ఏం చేయకుండా ఊరక నేనేదో పరిమితి పెంచాను. దేనికి పరిమితి పెంచితే? పళ్ళెం నిండా పాయసం పోసి కొంగ ముందు పెడితే కొంగ ఎలా తాగలదు? అందువల్ల నిజం నీ కొంగకి నువ్వు పాయసం పెట్టాలనుకుంటే దాని కూజాలో నువ్వు పాయసం పోసి పెడితే తాగలదు. అటు కాకుండా కరెక్ట్గా దమనకులు మోసం చేసినట్టుగా కొంగని పాయసం పళ్ళెం నిండా పోసి ఇదిగో నువ్వు ఆరగించంటే ఇది మోసమే కదా. ఈరోజు ఆరోగ్యశ్రీలో ఈ పరిమితి పెంచానని ఈ జగన్ నాటకం అంతా కూడా పేదలను మోసం చేయటమే. పైగా మెడికల్ కాలేజ్ అబద్ధాలు కూడా చెప్తున్నారు. మెడికల్ కాలేజెస్ నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పి పేపర్ నిండా అబద్ధాలు చెప్తున్నాడు. ఈరోజుకు స్థాపించింది 5 మెడికల్ కాలేజీలు మాత్రమే. అదే చంద్రబాబు నాయుడు గారు 22 మెడికల్ కాలేజీలు స్థాపించాడు. చంద్రబాబు నాయుడు 22 మెడికల్ కాలేజీలు స్థాపించిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయనట్టు, అట్లాగే 1500 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయనట్టు,
ఈయన మాత్రం 5 మెడికల్ కాలేజీ ఇచ్చిన ఆయన ఈయన పెద్దగా చేసినట్టు ఈ రకమైన ఒక అబద్ధాల ప్రచారం కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ 5 మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి రావాల్సిన సీట్లు కూడా అమ్ముకుంటున్నారు. ఓపెన్ మార్కెట్లో వైద్య కళాశాలలో ఈ 5 వైద్య కొత్తగా వచ్చిన వైద్య కళాశాలలో కూడా మెడికల్ సీట్లు కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఎన్టీఆర్ పేరుతో ఉండే ఈ మెడికల్ యూనివర్సిటీని దాన్ని తీసేసి తన తండ్రి పేరు పెట్టుకోవటం జరిగింది. ఈ రకంగా వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి ఈ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల వైద్య విద్యార్థులు కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడతా ఉన్నారు. తన పేరు కోసం, తన అక్రమ సంపాదన కోసం మొత్తం వైద్య రంగాన్ని, పేదల యొక్క ఆరోగ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఎన్నికల కోసం ఆరోగ్యశ్రీ పేరుతోటి లేదా ఈరోజు సురక్ష పేరుతోటి మరోసారి మాయ చేయడానికి వచ్చే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు, అన్నీ గమనిస్తున్నారు. ఇతనికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి బుద్ధి చెప్పక మానరు అనేది వాస్తవం.